తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు రథసప్తమి రథసప్తమి రోజు సూర్యభగవాని యొక్క పుట్టినరోజు కూడా అంటూ ఉంటారు కదండి అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా ఆచరిస్తే మంచిదండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత రథసప్తమి అనేటటువంటిది లోకానికి వెలుగునిచ్చేటటువంటి మార్గకంగాను అలాగే ఈ యావత్ భూమండలమంతా కూడా ఆరోగ్యంగా నడవాలన్నా అలాగే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలన్నా అలాగే ఈ భూమి మీద ఉండేటటువంటి జీవరాశులందరికీ కూడా ఆధారం దొరకాలన్నా అది కేవలం సూర్యుడి ద్వారానే మనకు ప్రారంభమవుతూ ఉంటుంది అయితే శాస్త్రం మందు ఏం చెప్పారు అని అంటే కనుక ఆరోగ్యం తేత్ అనేటటువంటి విధానాన్ని చెప్పారు అంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలన్నా మనిషి ఎప్పుడూ కూడా నిరంతరము ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలన్నా అది సూర్యుడి ద్వారా మనిషికి ఏర్పడేటటువంటి లక్షణంగా కూడా చెప్పారు అందుకే ఎవ్వరైనా సరే ఏ కులస్తుడైనా సరే ఉదయం లేచిన తర్వాత స్నానం అయిన తర్వాత మొట్టమొదటి కర్తవ్యం సూర్యుడికి అర్ఘ్యం వదలాలి సూర్యుకి సూర్యుడికి అర్ఘ్యం వదిలిన తర్వాతనే మన దినచర్య ప్రారంభం చేయాలి అనేటటువంటి విధానము మన సనాతన ధర్మంలో తెలియజేశారు అందుకే పూర్వకాలం ఋషులు ఏం చేసేవారు అంటే తప్పకుండా నదికి వెళ్ళేటటువంటి వారు స్నానం ఆచరించగానే తప్పకుండా మూడు సార్లు ఇలా దోశతో నీళ్ళు తీసుకొని సూర్యు యొక్క మంత్రం చెప్పి సూర్యుడు యొక్క మంత్రం చెప్పేసి చక్కగా అర్ఘ్యాన్ని వదిలేసేటటువంటి వారు అలా అర్ఘ్యాన్ని వదిలిన కారణం చేతనే ఋషులు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఆయుష్ను పెంచుకునేటటువంటి వాళ్ళు అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటుంది సూర్యుడి యొక్క అనుగ్రహం అని అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు మొట్టమొదటి కిరణాలు ఏవైతే మనకు ఒక ఆరు ఘడియలు అంటే ఆరు నిమిషాలు ఏవైతే ఉంటాయో అవి మనిషికి ఆయుష్ని కలిగించేటటువంటివి మనిషిలో రోగ బాధలను తగ్గించేటటువంటివి అని చెప్పేటటువంటి వారు అందుకే ఈ రథసప్తమి అనేటటువంటి సూర్యుడు అవతరించినటువంటి రోజుగాను సూర్యుడు పుట్టినటువంటి రోజుగాను చాలామంది విశ్వసిస్తూ ఉంటారు ఆ రోజున చాలామంది తమ ఇళ్లల్లో ఒక పొయ్యిలాగా ఏర్పాటు చేసుకుని పాలను కూడా పొంగిస్తూ ఉంటారట ఆ రోజున పాలు పొంగించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యము ధనము ఆరోగ్యము ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారట అందుకే ఈ రథసప్తమి అనేటటువంటిది సూర్యుడికి అంకితం చేసినటువంటి రోజు ఈ రథసప్తమి రోజునే చాలా ఆలయాలలో రథాలు బయలుదేరడం అనేటటువంటిది చేస్తూ ఉంటాము అంటే ఆ రథాల మీద ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూల విగ్రహాలను తీసుకొని రథం మీద ఊరేగింపు చేస్తారు ఎందుకు ఊరేగింపు చేస్తారంటే ఆ రోజున ఆ యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి శక్తివంతంగా అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటూ ఉంటాయి అలాగే ఈ రథసప్తమి రోజునే సూర్యుడు అనేక రకమైనటువంటి అగ్నిగోళాలను మండించే విధంగా తాపముతో కూడుకొని ఉంటాడు అందుకే మనకు సమ్మర్ వచ్చేసింది రథసప్తమి ప్రారంభమైంది అంటే చాలు విపరీతమైనటువంటి ఎండలు అంటే ఆ ఎండలకు మనిషి తట్టుకోలేడు అంటే విపరీతమైనటువంటి తాపాన్ని పెంచుకునేటటువంటి గుణంగా కూడా ఆ రోజు నుండి ప్రారంభమవుతుంది కనుక రథసప్తమి యొక్క విధానం ఏంటి అంటే ఆ రోజున సూర్యోపాసన చేసుకోవాలి సూర్యుడికి ఆ రోజున అంకితం చేయాలి మనం ఆ రోజున దినచర్య తప్పకుండా సూర్యారాధన చేసుకోవాలి సూర్యుడికి సంబంధించినటువంటి వారము ఆదివారము ఒకవేళ ఆదివారం గనక వచ్చినట్టయితే ఆ రోజున సూర్యోపాసన చేసుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి ఎందుకంటే ఈ సృష్టికి మూలము ఆధారము వెలుగు వెలుతురు అన్నీ కూడా సూర్యుడే సూర్యుడు లేకపోతే ఏ జీవరాశి లేదు ఏ మనుగడ లేదు అసలు సృష్టిలో అసలు ఏమీ కూడా ఉండదు అందుకే సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవుడిగా కూడా చాలామంది కొలుస్తారు ఇప్పుడు దేవుణ్ణి చూపించు దేవుణ్ణి చూపించు అని అంటే ఒక సూర్యుడిని మనం కంటితో నేరుగా చూడలేము అలాంటి దేవుడు వెయ్యి సూర్యకాంతులతో ప్రకాశించేటటువంటి తేజోవంతుడు అలాంటి దేవుడిని మనం నేరుగా ఏం చూస్తాము కనుక శక్తిని ఎప్పుడూ కూడా మనం నేరుగా చూడలేము అందుకే సూర్య సూర్యభగవాను మనం శక్తిగా ఒక దేవతగా ఒక రూపంగా మనం కొలుస్తూ ఉంటాం అందుకే సూర్య సూర్య సూర్యనారాయణుడు సూర్యుడికి మరొక అంటే విష్ణుమూర్తికి మరొక అవతారమే సూర్యుడు అని కూడా చెప్పేసుకుంటూ ఉంటాం కనుక సూర్యుడిని ఆరాధించాలన్నా సూర్యుడిని పూజించాలన్నా ఈ రథ ఈ యొక్క భానుసప్తమి అనేటటువంటిది చాలా పరమ పవిత్రంతో కూడుకుని ఉన్నటువంటిది ఆ రోజున ఆ భగవంతుడు అంటే సూర్యనారాయణుడు తన రథాన్ని నేసుకొని ఈ ముల్లోకాలన్నింటినీ కూడా సంచరిస్తూ ఉంటాడట అలాగే జాతకం విషయం జోలికి వస్తే గనక సూర్యుడి యొక్క సొంత గృహము సింహరాశి ఆ సింహరాశి నుండి సూర్యుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రా అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు అంటే మళ్ళీ తిరిగి సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు ఒక సంవత్సరం గడిచినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాలి నెలకు ఒకసారి మారుతారు కాబట్టి పన్నెండు రాసులు ద్వాదశ రాసులు మారి మళ్ళీ సింహరాశిలోకి అడుగు పెట్టాలంటే అప్పుడు ఒక సంవత్సరం గడిచినట్టు కనుక ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడానికి చక్కగా సూర్యోపాసన చేసుకోవచ్చు మంత్రం ఏమైనా ఉందా అండి ఆ రోజు తప్పకుండా ఉంటుందండి సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా జపం చేసుకోవాలి అంటే గనక తప్పకుండా నేను ఆ మంత్రం చెప్తాను వీలుంటే రాసుకోండి సప్తాశ్వరతమూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా ఆ రోజున ముఖ్యంగా వీలుంటే నదీ స్నానము సముద్ర స్నానము కూపస్నానం అంటే బావి స్నానము ఇలా చేసినట్టయితే మనకు ఎన్నో రకాలైన శుభయోగాలు అదృష్టము కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు